మూవీ స్టార్టింగ్ లో మ్యాక్స్ అనే వ్యక్తిని చూపిస్తారు మ్యాక్స్ మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటాడు అతను నిద్రపోయి కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా ఒక ఏషియన్ అమ్మాయి కూర్చుని ఉంటుంది మ్యాక్స్ ఆ అమ్మాయిని చాలా తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయిని చూడగానే మ్యాక్స్ కి ఎవరో గుర్తుకొస్తారు ఇక్కడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది ఆ సమయంలో అక్కడ వియత్నాం వార్ జరుగుతూ ఉంటుంది మ్యాక్స్ కూడా వాళ్లలో ఒక సోల్జర్ అతను తన తోటి సైనికులతో కలిసి వియత్నాం కార్ అనే గ్రూప్ ని వెతుకుతూ ఉంటాడు ఆ గ్రూప్ మెంబర్స్ వీళ్లకి వ్యతిరేకులు వీళ్ళందరూ అడవిలో ఉన్న సమయంలో ఆ గ్రూప్ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు అప్పుడు ఇరు వర్గాలు ఫైరింగ్ చేసుకుంటారు ఆ ఫైరింగ్ లో ఆ గ్రూప్ సభ్యులందరినీ చంపేస్తారు తర్వాత వాళ్లందరూ అడవిలో నుంచి బయటికి వచ్చి ఒక గ్రామానికి వెళ్తారు ఇప్పుడు వాళ్లందరికీ విశ్రాంతి కావాలి అందువల్ల వాళ్ళు అదే గ్రామంలో ఉండి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు వాళ్ల గ్రూప్ లీడర్ ఈ గ్రామంలో అన్ని వైపులా ఉండి గమనిస్తూ ఉండండి మళ్లీ మన మీద ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉందని చెప్తాడు అలా వాళ్ళందరూ గ్రామంలోకి వెళ్తారు అక్కడ పిల్లలు కూడా ఉంటారు వాళ్లతో వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు అప్పుడు ఒక అమ్మాయి కి ఒక మామిడి పండిస్తుంది మ్యాక్స్ దాన్ని తినేలోపు వాళ్ల గ్రూప్ లీడర్ సార్జాన్ ఇక్కడ ఏ పదార్థం కూడా తినొద్దు ఏదైనా మనకు ప్రమాదం కలిగించవచ్చని జాగ్రత్తగా ఉండమని చెప్పి దాన్ని తీసుకుని పడేస్తాడు మ్యాక్స్తో ఇక్కడ ఎవరు గ్రామస్తులో ఎవరు వియత్నాం గ్రూప్ మెంబర్స్తో మనకు తెలీదు కాబట్టి అందరితో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు ఆ మామిడి పండులో కూడా విషం ఉండొచ్చు అంటాడు అయితే మ్యాక్స్ కి అతని మాటల మీద నమ్మకం కలగదు నిజానికి ఇక్కడికి వచ్చి కొన్ని వారాలు మాత్రమే అయింది కాబట్టి తనకి ఆ వియత్నాం కార్ గ్రూప్ గురించి పూర్తిగా తెలీదు తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మ్యాక్స్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు అదే సమయంలో తన ఫ్రెండ్ కి ఒక బుల్లెట్ వచ్చి తగులుతుంది వియత్నాం గ్రూప్ వాళ్ళు మళ్లీ ఇంకోసారి వాళ్ల మీద దాడి చేస్తారు ఆ దాడి జరుగుతున్న సమయంలోనే అక్కడికి హెలికాప్టర్స్ కూడా వచ్చేస్తాయి గాయపడిన సైనికుల్ని వెంటనే హెలికాప్టర్ లో తిరిగి క్యాంపుకు కు తీసుకువెళ్తారు గాయపడిన మ్యాక్స్ ఫ్రెండ్ చనిపోతాడు అందువల్ల వాళ్ళందరికీ కూడా చాలా కోపం వస్తుంది కాబట్టి ఆ గ్రామం మీద ఆ గ్రామస్తుల మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారు కాబట్టి షాజాన్ తన గ్రూప్ మెంబర్స్ తో అక్కడికి వెళ్లాలనుకుంటాడు అయితే వాళ్ళని గేట్ దగ్గరే అడ్డుకుంటారు అక్కడ ఉన్న గార్డ్ మీకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు షాజాన్ చేసేదేమీ లేక తిరిగి వాళ్ళ ప్లేస్ కి వెళ్లిపోతాడు ఇప్పుడు వాళ్ళకి ఇంకో టార్గెట్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక కొండపైకి వెళ్ళాలి అక్కడ చాలా మంది వియత్నాం గ్రూప్ మెంబర్స్ ఉండే అవకాశం ఉంది షార్జాన్ తోటి సైనికులందరితో వాళ్ళు గన్ను ఉపయోగించినా కూడా మనం అక్కడ గన్ను ఉపయోగించలేం కాబట్టి వెళ్ళే దారిలో మనం ఏదో ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయిని తీసుకువెళ్దాం అలా చేస్తే మనం చాలా సులభంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్తాడు ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్ తన ఫ్రెండ్తో షార్జాన్ ఇలా ఎలా చేస్తాడు బహుశా తను తమాషా చేస్తుండొచ్చు అనుకుంటాడు అయితే ఇది తమాషా కాదు ఎందుకంటే షార్జాన్ తన తోటి సైనికులతో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఒక ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకొస్తాడు ఆ అమ్మాయికి సుమారుగా ఇరవై ఏళ్లుంటాయి అక్కడ అందరూ కూడా ఇదంతా చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అడుగు ముందుకు వేస్తే వాళ్ళు అందర్నీ షూట్ చేసి చంపేస్తారని భయంతో ఆగిపోతారు మ్యాక్స్ కి ఇదంతా అస్సలు నచ్చదు కాబట్టి అతను ఆ ఫ్యామిలీని క్షమాపణ కోరుతాడు తర్వాత అందరూ ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ప్రయాణంలో ముందుకు కొనసాగుతారు మధ్యదారిలో మ్యాక్స్ సాధ్యాంతో ఇది ఒక రకమైన కిడ్నాప్ మనం సోల్జర్స్ మనం ప్రజల్ని రక్షించడానికే ఉన్నాం అలాంటిది మనం ఇలా చేయకూడదు అని చెప్తాడు ఆ మాట వినగానే సాజాన్ చాలా కోపం వస్తుంది మ్యాక్స్ తో నువ్వు అందరికంటే ముందు వెళ్లి నడవమని చెప్తాడు మ్యాక్స్ ముందుకు వెళ్లి ఇంకో సైనికుడితో మాట్లాడతాడు అతని కూడా వాళ్ళు ఒక గ్రామం నుంచి అమ్మాయిని తీసుకొచ్చినందుకు భయంగా ఉంటుంది అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు మ్యాక్స్ కి తప్ప అక్కడ ఉన్న ఎవరికి కూడా కొంచెం కూడా బాధలేదు తర్వాత వాళ్ళు మళ్లీ దారిలో ఒక దగ్గర కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు కూడా మ్యాక్స్ మనం ఇలా ఎందుకు చేశామని ని అడుగుతాడు అప్పుడు షాజాన్ ఈ ఫ్యామిలీ వియత్నాం గ్రూప్ కి సంబంధించిన వాళ్ళని నాకు అనుమానంగా ఉంది అందుకే ఈ అమ్మాయిని తీసుకొచ్చామని చెప్తాడు అయితే అదంతా అబద్ధమని మ్యాక్స్ కి తెలుసు ఎందుకంటే ఆ అమ్మాయి అమాయకురాలు ఆమె ఒక రైతు బిడ్డ షాజాన్ కి మ్యాక్స్ ఇదంతా డిస్కస్ చేయడం నచ్చదు అందువల్ల అతను కోపంగా ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు ఇదంతా చూసి మ్యాక్స్ కి చాలా కోపం వస్తుంది అయితే తను షాజాన్ తో ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేడు కొంచెం సేపు తర్వాత మళ్లీ వాళ్ళందరూ అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతారు గ్రూప్ లో ఉన్న సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ వస్తువులన్నీ ఆ అమ్మాయి వీపు మీద వేసి నడిపిస్తూ ఉంటారు రోజంతా నడిచి నడిచి ఆమె పాదాలు రంధ్రాలు పడిపోతాయి అలా నడిచి నడిచి కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక కాటేజ్ కనిపిస్తుంది వాళ్ళు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు మ్యాక్స్ ఆ అమ్మాయి దగ్గరే నిలబడతాడు మిగతా సోల్జర్స్ అందరూ అక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి దారి కోసం చూసేందుకు వెళ్తారు సోల్జర్స్ వెళ్లిపోయిన తర్వాత మ్యాక్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తాగడానికి ఇస్తాడు అప్పుడు మ్యాక్స్ ఆ అమ్మాయి శరీరం మీద గాయాలు చూస్తాడు అతను ఆ గాయాన్ని శుభ్రం చేయాలి అనుకుంటున్నాడు కానీ ఆ అమ్మాయి మ్యాక్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడేమోనని భయపడుతూ ఉంటుంది మ్యాక్స్ ఆ అమ్మాయితో నన్ను నీ స్నేహితుడుగా భావించు నేను ఎప్పుడు కూడా నీ పట్ల తప్పుగా ప్రవర్తించును అని చెప్తాడు అలా ఆ అమ్మాయిని కంఫర్టబుల్ గా చేసి ఆమె గాయాలని శుభ్రం చేస్తాడు ఈలోగా మిగతా సోల్జర్స్ అందరూ కూడా తిరిగి అక్కడికి వచ్చేస్తారు సాచాన్ మ్యాక్స్ ని తన దగ్గరికి పిలుస్తాడు ఆ అమ్మాయి చేతులు కట్టేసి ఉంటాయి సార్జాన్ మ్యాక్స్ తో నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేయాలి అని చెప్తాడు అది విని మ్యాక్స్ ఆశ్చర్యపోతాడు నేను ఎప్పటికీ ఇలాంటి పని చేయలేను అంటాడు షార్జాన్ ఈ అమ్మాయి వియత్నాం గ్రూప్ కి చెందిన అమ్మాయి తను ఎప్పుడూ మన స్నేహితురాలు కాలేదు అంటాడు తర్వాత సోల్జర్స్ అందరూ ఒక్కొక్కరుగా ఆమె మీద బలాత్కారం చేస్తారు మ్యాక్స్ ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకుంటాడు కానీ వాళ్ళు అతని సహాయం చేయకుండా అడ్డుకుంటారు మ్యాక్స్ కి ఆ అమ్మాయి కేకలు వినిపిస్తూ ఉంటాయి ఈ సంఘటన జరగటం వల్ల మ్యాక్స్ చాలా కృంగిపోతాడు ఎందుకంటే మ్యాక్స్ నిజాయితీ గల మంచి సైనికుడు ఇలాంటి విషయాన్ని కనీసం ఆలోచన కూడా రానివ్వడు అలాంటిది ఇప్పుడు తన కళ్ల ముందే ఇంత ఘోరం జరిగింది ఆ రోజు రాత్రి సోల్జర్స్ అందరూ ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత చాలా సంతోషంగా కనిపిస్తారు అప్పుడే ఒక సోల్జర్ మ్యాక్స్ ని నీకు ఈ ఆర్మీ ఎలా అనిపిస్తుందని అడుగుతాడు దానికి మ్యాక్స్ ఇది ఆర్మీ కాదు దారుణమైన జంతువుల సంత అంటాడు ఆర్మీ ప్రజలని రక్షించడానికే ఉంది అంతేకాని వాళ్ళని భక్షించడానికి కాదు అని చెప్తాడు తర్వాత రోజు ఉదయం వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ కి అందరూ వెళ్తారు అక్కడి నుంచి చూస్తే వాళ్ళకి నదిలో ఒక పడవ కనిపిస్తుంది అందరూ వెంటనే తిరిగి కాటేజ్ కి వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ కొండపైకి వెళ్ళాలి అక్కడ వాళ్ళకి ఏదైనా సహాయం దొరుకుతుందో లేదో చూడాలి మళ్ళీ వాళ్ళు మ్యాక్స్ ని ఆ అమ్మాయి దగ్గరే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు మ్యాక్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయి చాలా భయపడిపోయి చాలా దారుణమైన స్థితిలో కనిపిస్తుంది ఆ అమ్మాయి మ్యాక్స్ ని చూసి కూడా చాలా భయపడుతూ ఉంటుంది మ్యాక్స్ ఆ అమ్మాయితో నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ నీతో తప్పుగా ప్రవర్తించను అంటాడు తర్వాత ఆ అమ్మాయికి తినడానికి బిస్కెట్లు ఇస్తాడు ఆమె చాలా రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా బిస్కెట్స్ తింటూ ఉంటుంది మ్యాక్స్ ఇప్పుడు ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆమెతో నువ్వేమీ దిగులు పడకు నేను నిన్న ఇక్కడి నుంచి తప్పిస్తానని చెప్తాడు కొంచెంసేపు తర్వాత ఆ అమ్మాయిని కాటేజ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి పారిపోవని చెప్తాడు అయితే ఆ అమ్మాయి మ్యాక్స్ లేకుండా అక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించదు ఎందుకంటే యుద్ధం సమయంలో తను ఎవరిని కూడా నమ్మలేదు పైగా అడవిలో తనకి దారి కూడా తెలీదు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మ్యాక్స్ మీద చాలా నమ్మకంతో ఉంటుంది కాబట్టి మ్యాక్స్ ఆ అమ్మాయి తను లేకుండా అక్కడి నుంచి వెళ్ళదని గ్రహించి తను కూడా ఆ అమ్మాయితో వెళ్లేందుకు అంగీకరిస్తాడు తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంకోవైపు సార్జాన్ కి ఆ అమ్మాయి దగ్గర మ్యాక్స్ ఒంటరిగా ఉన్నాడని తెలుస్తుంది అప్పుడు సార్జాన్ ఒక సైనికుడిని పంపించి వెంటనే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు ఆ సోల్జర్ ఆ అమ్మాయి కోసం కాటేజ్ దగ్గరికి వెళ్లగానే మ్యాక్స్ ఆ అమ్మాయితో అతనికి ఎదురుపడతాడు అలా మళ్లీ ఆ అమ్మాయి ఇంకోసారి వాళ్ల చేతికి దొరికిపోతుంది ఆ సోల్జర్ ఆ అమ్మాయిని మ్యాక్స్ ని వాళ్లు ఉన్న కొండపైకి తీసుకువెళ్తాడు సోల్జర్స్ అందరూ అక్కడే ఉండి నదిలో పడవలో ఉన్న వియత్నాం గ్రూప్ ని గమనిస్తూ ఉంటారు వాళ్ళని గమనించిన తర్వాత తాము ఒంటరిగా వాళ్ళని ఎదుర్కోలేమని తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు అప్పుడే ఆ అమ్మాయి కేకలు పెడుతూ ఉంటుంది ఆ అమ్మాయి కేకలు వింటే వియత్నాం గ్రూప్స్ కి వీళ్ళు ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోతుంది కాబట్టి ఒక సోల్జర్ అరవకుండా ఆమె నోరు నొక్కేస్తాడు అప్పుడు సాచన్ మనం ఈ అమ్మాయిని చంపేయాలి లేదంటే మనకి ప్రమాదం అని ఒక సోల్జర్ కి ఆ అమ్మాయిని చంపేయమని చెప్తాడు అయితే ఆ సోల్జర్ ఆమెను చంపడానికి నిరాకరిస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తిలో కూడా ఏదో ఒక మూలన మానవత్వం ఉంటుంది అందువల్ల అమాయకురాలైన ఆ అమ్మాయి మీద వీళ్ళు చేస్తున్న అఘాయిత్యం తప్పని అతనికి అనిపిస్తుంది తర్వాత సాచన్ అక్కడ ఉన్న సోల్జర్స్ అందరికీ ఒకరి తర్వాత ఒకరిని ఆ అమ్మాయిని చంపమని చెప్తాడు కానీ ఏ ఒక్కరు కూడా ఆ అమ్మాయిని చంపటానికి ముందుకు రారు అది చూసి ఇంకా కోపం పెరిగిపోతుంది అప్పుడు తానే స్వయంగా ఆ అమ్మాయిని చంపడానికి కత్తి తీసుకుని దగ్గరికి వెళ్తాడు ఈలోగా మ్యాక్స్ తన గన్ తో ఫైర్ చేస్తాడు ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది అంటాడు వియత్నాం గ్రూప్ వాళ్ళు కూడా ఫైరింగ్ మొదలు పెడతారు వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటూ ఉండగా ఆ సమయంలో అక్కడి నుంచి పారిపోవడానికి ఆ అమ్మాయికి ఒక అవకాశం దొరుకుతుంది అందువల్ల ఆమె అక్కడ ఉన్న ఒక రైల్వే ట్రాక్ ద్వారా యువతుల వైపు నుంచి అవధుల వైపుకి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తుంది సాజాన్ తన గ్రూప్ లో ఉన్న సోల్జర్స్ అందరికి ఆమె మీద ఫైరింగ్ చేసి తన శరీరాన్ని జల్లెడలా తూట్లు పొడవండని ఆర్డర్ వేస్తాడు అది విని మ్యాక్స్ ఆ అమ్మాయిని రక్షించేందుకు వెళ్తాడు ఈలోగా సాజాన్ ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు ఆ అమ్మాయి రైల్వే ట్రాక్ మీద నుంచి కిందకి పడి చనిపోతుంది ఈలోగా ఆర్మీ హెలికాప్టర్స్ అక్కడికి వస్తాయి వియత్నాం గ్రూప్ మీద దాడి చేస్తాయి మ్యాక్స్ ఇప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరే ఉంటాడు అతను అక్కడి నుంచి ఆ అమ్మాయి శవాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు మ్యాక్స్ ఈ ప్రయాణంలో తన కళ్ళారా ఏదైతే చూశాడో అదంతా తనకి ఒక భయంకరమైన కళ లాంటిది ఆర్మీ హెలికాప్టర్స్ వాళ్ళందరినీ రక్షించి అక్కడి నుంచి తీసుకువెళ్తాయి మ్యాక్స్ ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు అయితే తనతో పాటు ఆ గ్రూప్ ఉన్న ఒక సోల్జర్ మ్యాక్స్ దగ్గరికి వచ్చి నువ్వు ఇదంతా ఇక్కడితో మర్చిపోవాలి నువ్వు ఇదంతా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తాడు అప్పుడు మ్యాక్స్ నేను లెఫ్టినెంట్ అధికారి దగ్గరికి వెళ్లి ఇవన్నీ చెప్పేస్తాను అంటాడు తర్వాత మ్యాక్స్ లూఫ్టినెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అయితే ఆఫీసర్ కి ఈ విషయం పెద్ద సమస్యగా అనిపించదు అతను నేను ఈ విషయాన్ని ముగించేస్తున్నాను అతని మాటలు విని మ్యాక్స్ చాలా ఆశ్చర్యపోతాడు అతన్ని ఎన్నో మాటలు అనాలి అనుకుంటాడు కానీ అతను తన సీనియర్ ఆఫీసర్ కావడం వల్ల ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు తర్వాత ఒక రోజు ఒక గ్రామంలో మంటలు అంటుకుని ఉంటాయి మ్యాక్స్ అక్కడ ఉన్న వాళ్ళని రక్షించడానికి తన తోటి సైనికులతో అక్కడికి వెళ్తాడు మ్యాక్స్ అక్కడ ఒక సైనికుడితో ఆ అమ్మాయి విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో అందుకు ఆమెకి న్యాయం జరిగేదాకా నేను ఆ విషయాన్ని వదిలిపెట్టను అంటాడు మనం సోల్జర్స్ మనం ప్రజలకి సేవ చేయడానికే ఉన్నాం మనుషుల్ని చంపడానికి కాదు అని చెప్తాడు తర్వాత మ్యాక్స్ క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి నేను మీద ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు క్యాప్టెన్ లెఫ్టినెంట్ నాకు ముందుగానే అన్ని విషయాలు చెప్పాడు నువ్వవన్నీ మర్చిపోవాలి అంటాడు అప్పుడు మ్యాక్స్ నేను ఆ అమ్మాయి అరుపుల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను అంటాడు ఈ విషయానికి అతనికి చాలా కోపం వస్తుంది అతను వెంటనే మ్యాక్స్ తో నేను కూడా రోజు చాలా మంది చనిపోతున్న నా సోల్జర్స్ కేకలు వింటున్నాను ఏ సోల్జర్ అయితే మన దేశం కోసం పోరాడుతూ వాళ్ళ ప్రాణాన్ని పెడుతున్నారో అలాంటి వాళ్ళని నేను జైలుకు పంపించలేను అది జరగదు అంటాడు అయితే మ్యాక్స్ అతని మాటలకు లొంగే వ్యక్తి కాదు కెప్టెన్ తో నేను హై అథారిటీ ఆఫీసర్స్ కి ఈ విషయం గురించి కంప్లైంట్ చేస్తానని చెప్తాడు ఇదిలా ఉంటే ఈ విషయం కి తెలియడం వల్ల అతను తన ఫ్రెండ్స్ తో కలిసి మ్యాక్స్ ని చంపాలని నిర్ణయించుకుంటాడు వాళ్ళు గ్రనేడ్తో మ్యాక్స్ ని చంపాలని ప్రయత్నం చేస్తారు అయితే మ్యాక్స్ ఆ విషయం కనిపెట్టేస్తాడు అందువల్ల మ్యాక్స్ లోపల నుంచి బయటకు దూకేసి తన ప్రాణం కాపాడుకుంటాడు తర్వాత మ్యాక్స్ పార్టీ చేసుకుంటున్న సాచాన్ దగ్గరికి వెళ్లి చాలా కోపంతో నువ్వు నన్ను చంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరూ కూడా నా మాట వినాలని అనుకోవడం లేదు అంటాడు ఇప్పుడు మ్యాక్స్ ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు వెళ్లే ముందు మ్యాక్స్ ఒక బార్లో ఉంటాడు అతను చాలా కంగారుగా ఉంటాడు అదే సమయంలో మ్యాక్స్ దగ్గరికి ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు అప్పుడు మ్యాక్స్ అలాంటిదేమీ లేదని ఆ అమ్మాయి విషయంలో జరిగిన దారుణం గురించి అతనితో చెప్తాడు వాళ్ళు ఏ విధంగా అయితే ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి కురాలని తీసుకువచ్చి ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించి కిరాతకంగా ఆమెను చంపిన విధానం గురించి చెప్తూ మ్యాథ్స్ కన్నీళ్లు పెట్టుకుంటాడు నేను ఆ అమ్మాయికి తనకేమీ కాకుండా చూసుకుంటానని తనని క్షేమంగా ఇంటికి పంపిస్తానని మాటిచ్చాను కళ్ల ముందే దారుణం అంతా జరిగిపోయింది నేను ఆమెని రక్షించలేకపోయాను అంటాడు తర్వాత ఒక ఆర్మీ టీం ని చూపిస్తారు వాళ్లంతా చనిపోయిన ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గర ఉంటారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది సాచాండ్ని తన తోటి స్నేహితులందరినీ కూడా పిలిచి విచారిస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుని అంగీకరిస్తారు అయితే వాళ్ళు తప్పుని ఒప్పుకుంటున్న సమయంలో కూడా వాళ్ల ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించదు వాళ్ళకి తప్పు చేశామన్న భావనే ఉండదు సీనియర్ ఆఫీసర్స్ అందరూ సాధ్యాన్ని పిలిచి బాగా తిడతారు ఎవరైతే ఆ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష విధించి వాళ్ళని ఆర్మీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు ఇక మీదట ఇంకెవరైనా కూడా ఇలా అమాయకమైన ప్రజల మీద దారుణానికి ఒడిగట్టకుండా వాళ్లకి కఠిన శిక్ష విధించి ఆ అమ్మాయికి న్యాయం చేస్తారు మ్యాక్స్ చాలా మంచి మనిషి వ్యక్తి కాబట్టి తను ఎవరు తన మనిషి ఎవరు తన మనిషి కాదు అనే భేదం లేకుండా న్యాయం వైపు నిలబడ్డాడు అందుకే ఒక అమ్మాయికురాలైన ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా పోరాటం చేశాడు ఇక్కడ సీన్ వస్తుంది ఇప్పుడు కూడా మెట్రోలో కూర్చుని ఉంటాడు మ్యాక్స్ కి ఎదురుగా ఆ అమ్మాయి కూర్చుని ఉంటుంది ఆమె ఒక స్టేషన్ లో ట్రైన్ దిగి వెళ్లిపోతుంది అప్పుడు మ్యాక్స్ ఆమె వెనకాలే వెళ్తాడు నిజానికి ఆ అమ్మాయి తన స్కార్ఫ్ అక్కడే మర్చిపోయి ఉంటుంది మ్యాక్స్ ఆ స్కార్ఫ్ ఆ అమ్మాయికి ఇచ్చి ఆమెని అలాగే తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మీకు నన్ను చూస్తే ఎవరైనా గుర్తుకొస్తున్నారా అని అడుగుతుంది మ్యాక్స్ అవును అంటాడు అప్పుడు ఆ అమ్మాయి నీకు ఏదో పీడకల వచ్చుంటుందని చెప్తుంది అయితే ఇప్పుడు అంతా కరెక్ట్ గానే ఉంది ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మ్యాక్స్ చాలా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు మ్యాక్స్ ఏదైతే ఆ అమ్మాయి కోసం పోరాటం చేస్తాడో దాని ద్వారా అతనికి జీవితంలో ప్రశాంతత లభించింది ఒకవేళ తను ఆ అమ్మాయి కోసం పోరాడి వాళ్లకి శిక్ష పడేలా చేయకపోయి ఉంటే జీవితాంతం తనని తాను క్షమించుకోలేకపోయేవాడు తన జీవితం మొత్తం ఒక అమ్మాయి కురాలికి అన్యాయం జరుగుతుంటే అడ్డుకోలేకపోయానని బాధ వెంటాడుతూ ఉండేది మ్యాక్స్ మంచి వైపు నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు అతని జీవితంలో ప్రశాంతత మిగిలింది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్